బీజేపీ జాతీయ మోర్చా పదవి మీకు ఇవ్వనందుకు కొద్దిగా మీరు అసంతృప్తి ఉన్నారని చెప్పి మీ పైన కొద్దిగా టాక్ నడుస్తుంది. దానికి దీనికి అసలు ఏం సంబంధమే లేదు. అసలు ఆ మోర్చా పదవులు కానివ్వండి, అవన్నీ పదవులు అనేవి వస్తాయి పోతాయి, కానీ దానికి దీనికి అసలు ఎటువంటి లింక్ లేదని చెప్పి. ఫైనల్ గా మీరు కాంగ్రెస్ కు అంటే టాక్ అయితే ఏం లేదంటారా సార్? అసలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మన కుటుంబం కానివ్వండి, ఇప్పుడు కూడా ఐడియాలజికల్ గా కూడా ఇప్పుడు డిఫరెంట్ గా ఉండేది. రెండు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కానీ మన ఐడియాలజీ కానీ ఇప్పుడు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాకపోతే రేవంత్ అన్న కానివ్వండి, మదన్న కానివ్వండి, వీసీ పార్టీకి అతీతంగా చూస్తాం వాళ్ళని కాబట్టి, ఒక కుటుంబ సభ్యులుగా ఒకరిని చూస్తాం కాబట్టి, ఒక తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా బాగుపరచడానికి మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి చర్చ గురించి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి అదే చర్చ జరిగిందని, వేరే ఎటువంటి చర్చ కూడా కాదు. త్వరలో మీకు మంచిగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మీకు మంచి పెద్ద పదవి వస్తే మీరు అట్లా.